శాస్త్రి బామ్ కేవలం 5 రూపాయల్లో అద్భుతం. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. చాలా సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమ సంఘాలు, అధికార ప్రతిపక్ష పార్టీలు తమ నిరసనలు తెలుపుతున్నాయి. అయితే కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ మరి ఏ ప్రభుత్వానికి కానీ లేదంటూ కేసీఆర్ గారు అన్న మాటలకు ఏపీలో అన్ని పార్టీలన్నీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తను మాత్రమే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా కాపాడుతానని, అవసరమైతే తన సొంతంగా స్టీల్ ప్లాంట్ కొంటానని చెప్పడం ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా నేను కాపాడుతానని, లేదంటే అవసరమైతే స్టీల్ ప్లాంట్ కొంటానని మాత్రం కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో కొంచెం చర్చనీయాంశంగా మారాయి. దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ముందు హైదరాబాద్ను కాపాడుకోమానండి సార్, ముందు తెలంగాణను కాపాడుకోమానండి. మేము ఆ ఏపీ వాళ్ళు ఇంత దారుణంగా తయారవడానికి, రాష్ట్రం అప్పులు అవ్వడానికి కారణం ఫస్ట్ కేసీఆర్ గారు. మా ఆంధ్ర నిలగొట్టింది కేసీఆర్ గారు. ఏ ముఖం పెట్టుకోండి సార్, మన ఆంధ్రకు వచ్చి ఇచ్చేస్తానని చెప్తుంది. టీఆర్ఎస్ ఒక పార్టీ అయినా అది కరెక్ట్ కాదు సార్. స్టీల్ ప్లాంట్ ఏం చేస్తారు సార్? సెంట్రల్ గవర్నమెంట్ అండి, నేను ఏం చేస్తాడు? హోదా కూడా పోయింది, బీఆర్ఎస్ హోదా లేదు, ఇప్పుడు జాతీయ హోదా కోల్పోయింది, ఇంకేం చేయగలడు? అంత రాజకీయ కోణం, రాజకీయ క్లాసు, ప్రజల మబ్బు పెట్టడానికి తప్ప ఇంక ఇదేమీ కాదు అసలు. నిజంగా ఇప్పుడు కేసీఆర్ గారు సొంతంగా తను ప్లాంట్ కొంటానని అన్నారు కదా, ఆ మాటలకు ఇప్పుడు కేసీఆర్ గారికి అంత కెపాసిటీ ఉందంటారా కొనే అంత కెపాసిటీ? మరి ఇప్పుడు తెలంగాణ దోచుకు తిని డబ్బు అంతా ఇప్పుడే తీస్తాడేమోనండి. అంత కెపాసిటీ ఉందా? ఉంటే ఉంటుంది. ఎందుకంటే మరి కొన్ని లక్షల కోట్ల దుబ్బు ఉంటాడు తెలంగాణ సొమ్ము, దానివల్ల మా ఏపీ సొమ్ము కూడా దుబ్బు ఉంటాడు, దానివల్ల కొంటే కొనవచ్చు. మరి ఆ కెపాసిటీ ఉంటుంది అతనికి. అదేంటి మొత్తం ఆంధ్ర మొత్తం ప్రజల మొత్తం కొనిమ్మనండి. తెలంగాణ ఒక స్టీల్ ప్లాంట్ ఏంటి, మొత్తం ఆంధ్ర ప్రజలు కొనేస్తాడు. ఇప్పటికే చాలా ఉద్యమాలు అయితే చేయడం జరిగింది, అన్ని పార్టీలు కూడా. స్టిల్ ఇంకా జరుగుతూనే ఉన్న ఉద్యమాలు, ఇప్పటికి కూడా కేంద్రం స్పందించలేదు. కేసీఆర్ గారు ఉద్యమాలు చేస్తే స్పందిస్తారని మీరు అనుకుంటున్నారా? కేసీఆర్ గారు ఉద్యమాలు అన్నీ రైళ్లు తగలబెట్టాలి, బస్సులు తగలబెట్టాలి, ఇవే కదా, అవే చేస్తాడు. మళ్ళీ మా ఆంధ్ర ఆర్టీసీలు మొత్తం అన్ని నష్టాల్లో నెట్టేసి వెళ్ళిపోతాడేమో. ఇక్కడికి వస్తే ఆంధ్ర వాళ్ళు అంత ఎర్రోలు కాదండి, తరిమి కొడతారు దర్జాగా. కేసీఆర్ అడుగు పెట్టే సినిమా లేదు ఇక్కడ. కంపల్సరీ ఆంధ్ర ప్రజలు తప్పు అని చెప్పి తరిమి కొట్టే రోజు వస్తుంది పక్కాగా. మన ఆంధ్రాకి అన్యాయం చేసింది కేసీఆర్, ఇంకా అతనికి ఇంకా అధికారం ఉంటుంది సార్ ఇక్కడ. మన కోసం పోరాడతామని వచ్చే నాయకుడికి మనం సపోర్ట్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయన పక్క రాష్ట్రమైనా సరే ఈ రాష్ట్రానికి లాభం చేకూరుతుందని, ఇక్కడున్న ప్రజలు అన్యాయం అయిపోతారని తెలిసి కూడా ఆయన వచ్చి పోరాటం చేయాలి, దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదనే మంచి ఆలోచనతో వచ్చారు కాబట్టి ఇక్కడున్న ప్రభుత్వాలు అయితే కానీ తర్వాత ప్రజా సంఘాలు అయితే కానీ ఆయనకి మద్దతు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన చేసింది సొంత లాభం కోసం కాదు, ప్రజా లాభం కోసం వచ్చినందుకు ఇక్కడున్న ప్రజా సంఘాలన్నీ సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అయితే ఒకప్పుడు దాన్ని అంటే దాన్ని పూర్వ ప్రభావాలు చూసుకుంటే ఫస్ట్లో కూడా అది ప్రైవేటీకరణ విశాఖకు ఆంధ్ర లక్కు టైంలో కూడా అప్పుడు కేసీఆర్ గారు ఆ ఉద్యమంలో పాల్గొన్నారని పూర్వం చెప్తుంది. అంటే ఆయన ఎప్పుడో ఒకటి రెండు వార్తల్లో చెప్పినట్టు జ్ఞాపకం. అలాగే ఇప్పుడు కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు ఆయన వంతు సహాయం చేయడానికి వచ్చినందుకు మనం అందరం హర్షించాలి. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఇక్కడున్న విశాఖ ప్రజలతో పాటు ఆంధ్ర ప్రజలు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం సార్. ఇప్పుడు దాకా చూసుకున్నట్టయితే సార్, మరి గతంలో కూడా స్టీల్ మన ప్రత్యేక ఉద్యమ సంఘం టైంలో కూడా ఆంధ్రోళ్ళ కోసం అనుచిత వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ గారు. సో ఇవన్నీ ఎలక్షన్ స్టెంట్స్ అని మాత్రం కొంతమంది పార్టీ వర్గాలు అంటున్నారు, దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? సార్, ఏదేమైనా సరే ఎలక్షన్ స్టంటా ఏ స్టంటా అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు మరి పోరాడవచ్చు కదా. అంటే ఇప్పుడున్న రూలింగ్ పార్టీ కానీ, అపోజిషన్ పార్టీ కానీ, లేకపోతే సిపిఐ సిపిఎం పార్టీలు కానీ పోరాడవచ్చు కదా. ఎలక్షన్ స్టంటా ఏ స్టంటా అనేది పక్కన పెడితే మేలు చేకూరుతుందంటే ఎవరికైనా సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఎప్పుడు చూసినా ఎలక్షన్లు రాగానే ముందు మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు రావచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకున్న ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉద్యమం చేశారు, కాకపోతే అక్కడున్న వారికున్న ఎలియన్స్ని బట్టి కొద్ది డౌన్ అవుతున్నారేమో అని చెప్పి అనుకోవడమే తప్ప ఇంకేం లేదన్నమాట. అది ఎలక్షన్ దృక్పథంతో కాకుండా మామూలుగా ఆయన హోల్డార్డర్గా చేసినట్టయితే దాన్ని స్వాగతించాలి. అది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది ఉమ్మడి రాష్ట్రంలోనూ సాధించుకున్నది. అది
అది ఆ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఇచ్చేసింది కనుక చేస్తే బాగానే ఉంటుంది. కానీ అది ఏదో తర్వాత పట్టించుకోకపోవడం దాన్ని ఏం చేయాలంటే విగ్రెస్గా చేయాలి. చేస్తే దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, మనగడ మన నడుస్తుంది. చూసుకున్నట్టయితే సార్, మరి చాలా సంవత్సరాలుగా ఉద్యమాలు సాగుతున్నాయి. అంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, ఆటలతో పాటు ఈ కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ నిరసనలు తెలుపుతున్నాయి. అయినా సరే కేంద్రం కూడా స్పందించలేదు. నా వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుతాను, అసలు సొంతంగా కూడా స్టీల్ ప్లాంట్ కొంటానని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. సో దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు సార్? అది చేస్తే మంచిది, లేకపోతే మటుకు ఎలక్షన్స్ ఇది కానీ వాగ్దానం కానీ ఉండిపోతుంది. అంటే పార్టీని బీఆర్ఎస్ పెట్టారు కనుక, పార్టీని విస్తరించాలి కనుక ఇది ఒక స్లోగన్ తీసుకొచ్చారనేది జనాలు అనుకుంటున్న తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కూడాను దీని మీద ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నారు తప్ప కేటీఆర్ గారు దాని తర్వాత ఇచ్చేసిన ఇదైతే లేదు కనుక ఇప్పుడు దాని గురించి స్లోగన్ ఇస్తున్నారు కనుక అంటే ఎలక్షన్ ఇదే అనుకుంటారు జనాలు. పక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫైట్ చేస్తేనే మనకు అవ్వలేదు సార్. ఇప్పుడు మరి పక్క రాష్ట్ర సీఎం కూడా ఫైట్ చేస్తారు అంటే అందరూ కలిసి చేస్తేనే, సమిష్టిగా చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది సమిష్టిగా చేసినప్పుడు సంయుక్త రాష్ట్రంగా ఉండేటప్పుడే ఇది అయింది కనుక అదే ఇద్దరు సీఎంలు కలిసి చేస్తే బాగానే ఉంటుంది. మేమైతే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనే ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతుంటే ఆ విషయాన్ని మేమే జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే అది విశాఖపట్నానికి ఎన్నుముక్క లాంటిది, దాని అభివృద్ధి కూడా మన విశాఖపట్నానికి చాలామంది కూడా జీవనోపాధి సాగిస్తూ బ్రతుకుతున్నారు. దాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే మేము చాలా బాధపడుతున్నాం. కానీ ఇప్పట్లో కేసీఆర్ గారు దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా తన వంతు సహాయం చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఆయనకు మేము ఫ్యూచర్లో తప్పనిసరిగా సపోర్ట్ చేయాల్సి వస్తే ఆయన కూడా సపోర్ట్ చేస్తాం. కానీ మేము కూడా అటువంటి ధర్నాలో పాల్గొనడానికి సిద్ధమవుతాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పింది చాలా బాగుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వం అంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు కూడా చాలా రకాలుగా ఉద్యమాలు చేసి తమ నిరసనలు తెలిపాయి. ఇప్పటికీ కూడా కేంద్రం స్పందించలేదు. కానీ కేసీఆర్ దిగి రావడంతో కేంద్రం స్పందిస్తుందని మీరు ఆశిస్తున్నారా? స్పందించాలి అంటే స్పందిస్తుందో లేదో తెలియదు, కానీ స్పందించాలి. స్పందిస్తే అందరు కూడా సంతోషపడతాం. కేసీఆర్ కెపాసిటీ ఉందంటారా? ఉంది. ఎందుకంటే ఉభయ రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఫస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రమే కొంచెం అభివృద్ధిలోని ఫస్ట్ ముందడు వేస్తుంది. నా దాన్ని బట్టి కూడా మన మోడీ గారు స్పందిస్తారేమో మేము కూడా దానికి